హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో భట్టి విక్రమార్క దీక్ష ప్రారంభమైంది. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు భట్టి. ఇవాళ సాయంత్రం వరకు దీక్ష కొనసాగుతుంది. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దానికి వ్యతిరేకంగా ఎవరున్న ప్రైవేట్ కొనుగోలు చేయొచ్చు, ఏ ధరకైనా కొనుగోలు చేయొచ్చు, ఎంఎస్పి ధరకి కొనుగోలు చేయాలని చెప్పి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఈ చట్టంలో అందించి పెట్టండి. ఎవరు కొనుగోలు చేసినా ఎంఎస్పి కంటే తక్కువ ధరకి కొనుగోలు చేయొద్దు, అది పెట్టడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరాకరించిన విషయం పై రైతుల ఆందోళన. ఆ రైతుల ఆందోళనకు మద్దతుగా సంఘీభావంగా ఇక్కడ ఈరోజు మనం సిఎల్పి ఆధ్వర్యంలో ఈ దీక్షలో పాల్గొంటున్నాం. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బయట ఈ విషయంలో రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న విషయం అని చెప్పి మనం చేస్తాం. ఇదే పోరాటం కొనసాగిస్తూ రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరింత అవగాహన ప్రజల్లోకి రైతుల్లోకి పోవాలని చెప్పి ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరా భవన్ లో మరి ఇతరులతో రైతు సంఘాలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా ఎల్లుండి 11వ తారీఖున 11 గంటలకి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు జిల్లా కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మీడియా మిత్రులు కూడా ఇది రైతులకు సంబంధించిన విషయాలు కాబట్టి మీరు తగిన విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి నరేంద్ర మోదీ గారి వైఖరి అట్లుంటే ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన తుగ్లక్ ను మించిపోయిందని చెప్పాలని చేస్తున్నాను. ఈ చట్టాన్ని వ్యతిరేకించి అతని కొడుకుతో సహా రోడ్ల మీద నిరసన తెలియజేసిన వీళ్ళు మరి మరోసారి టిఆర్ఎస్ బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందం బయట పెడుతూ ఇప్పుడు బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలని ఇప్పుడు మద్దతు పలుకుతున్నారు. మేము చాలా సందర్భాలు చెప్పినాం, వీళ్ళు ఏం మాట్లాడినా సరే అసలు సమయంలో టిఆర్ఎస్ బీజేపీ కలిసిపోతారు అని, చీకటి ఒప్పందం ఉంది, సీక్రెట్ అలయన్స్ ఉంది అని చెప్పి ఎలక్షన్ వస్తే ఒకరినొకరు తిట్టుకున్నట్టు నడుస్తారు. ఎలక్షన్ అయిపోగానే అన్ని ముఖ్యమైన విషయాల్లో బీజేపీ టిఆర్ఎస్ కలిసిపోతున్నారు. గల్లీ మే కుస్తీ ఢిల్లీ మే దోస్తీ అన్నట్టుగా బీజేపీ టిఆర్ఎస్ వారి సంబంధం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. గతంలో కూడా మీడియా మిత్రులారా మీరు గమనించండి, అనేక చాలా ప్రతిష్టాత్మక విషయం ప్రత్యేక విషయాల్లో టిఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలికింది. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ బీజేపీకి ఓటేసింది, భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టిఆర్ఎస్ ఓటేసింది, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ బీజేపీకి ఓటేసింది, ట్రిపుల్ తలాక్ బిల్లులో టిఆర్ఎస్ బీజేపీకి ఓటేసింది, కాశ్మీర్ ఇష్యూలో టిఆర్ఎస్ బీజేపీకి ఓటేసింది. మరోమారు ఈ రైతు వ్యతిరేక చట్టాలను కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమర్థిస్తుందంటే మనం వారి సీక్రెట్ అండర్స్టాండింగ్, అలయన్స్, చీకటి ఒప్పందం తెలంగాణ ప్రజలు రైతులందరూ గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాం.